విఘ్నేశ్వరాయ నమ నమః ముందు కథకు కొనసాగింపుగా ఇప్పటి కథలోనికి వెళదాం విఘ్నేశ్వరుడి పెళ్ళి వేయి విఘ్నాల సామెతగా విఘ్నేశ్వరుడు కల్పించుకున్న విఘ్నాలు ఇప్పటికి వెయ్యి పూర్తయ్యాయి ఇటుపైన విఘ్నం కల్పించుకోవడానికి వీల్లేదు కల్పించుకున్నా చల్లదు అని విష్ణువు గట్టిగా పలికాడు గణాధిపత్య పట్టాభిషేకానికి పార్వతి దగదగా మెరిసే రంగు ఎన్నిక చేసింది కానీ విఘ్నేశ్వరుడు తెల్లని వస్త్రాలు ధరించాడు అందుకే ఆయన శుక్లాం భరధరుడు అని అనిపించుకున్నాడు పట్టాభిషేకం జరిగింది విఘ్నేశ్వరుడు గణనాథుడు అయ్యాడు జయలక్ష్మి పేరుగల సిద్ధి విద్యావతి పేరుగల బుద్ధి విఘ్నేశ్వరుని వరించి ఇరుపక్కలా చేరారు గణనాథుడు సిద్ధి బుద్ధి వినాయకుడు అనిపించుకున్నాడు అదే సమయంలో ఎనిమిది దిక్కుల నుండి అష్టసిద్ధులు యనమండుగురు చక్కని కన్యలే వచ్చి ఒకకుళమాలలు వేసి వినాయకుణ్ణి వరించారు విఘ్నేశ్వరుడు సిద్ధి వినాయకుడు అని అనిపించుకున్నాడు కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరిగాయి విష్ణు విఘ్నేశ్వరుడితో కోటి విఘ్నాలు వచ్చినా వినాయకుడు పెళ్లి ఆగదు అనే కొత్త సామెత అమలు జరిగింది ఓ కళ్యాణ గణేశ ఇక నీ చేతుల మీదుగా కళ్యాణాలు జరగాలి అలా జరిగిన కళ్యాణ ఫలంగా అవతరించిన జన్మే జన్మ అన్నాడు విఘ్నేశ్వరుడు అలాగే జరుగుతుందిలే కౌశల్యకు రాముడువే అవతరించి అంతం అంతంచేద్దు గాని అని అన్నాడు మళ్ళీ విష్ణువు గజానన నీ ప్రసన్నవదనం చూస్తుంటే ఏనుగు అంటే మక్కువగా ఉందోయి అన్నాడు విఘ్నేశ్వరుడు మొసలి బారి నుండి గజేంద్రుని రక్షించి కరివరదుడు అని అనిపించుకుందులే అన్నాడు యనమండుగురు సిద్ధికన్యలు చామర వింజామరలు విస్తుండగా సింహాసనంపై బుద్ధులతో చుక్కల్లో చంద్రుడిలాగా విఘ్నేశ్వరుడు ప్రకాశిస్తున్న ఆ సమయంలో లక్ష్మి ముఖం తిప్పుకొని వెళ్ళిపోబోతుంటే విష్ణువు ఆమెను ఆపి విఘ్నేశ్వరుడితో సిద్ధి వినాయక లక్ష్మి స్థిరమైనది కాదు నీ ఒడిలో కాస్త కూర్చుండ లక్ష్మికి స్థిరత్వం సిద్ధిస్తుందని ఆశిస్తున్నాను అని అన్నాడు విఘ్నేశ్వరుడు మహా ఆనందంతో తల్లి మహాలక్ష్మిని ఒడిపట్టే నా అదృష్టం ఎంత గొప్పది అని అంటూ లక్ష్మి పాదాలను తొండంతో చుట్టి తన కుడి తోడ మీద కూర్చొండి పెట్టుకున్నాడు అప్పుడు విష్ణువు ఇప్పుడు విఘ్నేశ్వరుడు లక్ష్మీ గణపతి తల్లి కుమారుణ్ణి ఏ విధంగా కనిపెట్టుకుని ఉంటుందో అలాగే విఘ్నేశ్వరుడి అనుగ్రహం ఉన్న చోట లక్ష్మి స్థిరంగా ఉంటుంది అని చెప్పాడు నారదుడు ఓహో విఘ్నేశ్వరుడికి ఎన్ని పేర్లు సిద్ధి వినాయకుడు లక్ష్మీ గణపతి శుక్లాం భరధరుడు ఇంకా ఎన్నో ఎన్నో అంటూ జై జై జయ గణనాయక జై హే అని గానం చేస్తూ లోకాలన్నీ తిరిగాడు ఒకనాడు విఘ్నేశ్వరుడు ఎలుక వాహనం పైన ఆకాశ మార్గంలో పయనిస్తూ దక్షిణ దిశగా బయలుదేరారు అక్కడ భూమి అంతా బీడుపడిన మైదానంలాగా కనిపించింది జల సమృద్ధి ఉంటే కనుల పండుగగా పైరు పచ్చగా ఉండవలసింది కానీ నీటి కొరత తీర్చే నదులు లేక సౌభాగ్యశూన్యంగా భూములు వెలవెలపోతున్నవి ప్రజలు ఆకాశాన్ని మబ్బుల్ని నమ్ముకొని ఏదో ఒకలాగ జీవనయాత్ర చేస్తున్నారు గంగమ్మ లాంటి నది కలిగిన ఉత్తర దేశ ప్రజలు ఎంత పుణ్యం చేసి పుట్టారో అంత గంగ మనకు లేకపోయినా అందులో ఒక పాయ మనకు ఏ దేవుడైనా కనికరించి ఇవ్వకూడదా అని సామాన్య ప్రజలు అనుకుంటున్న మాటలు వినిపిస్తూనే ఉన్నాయి విఘ్నేశ్వరుడి చెవులకు ఉత్తర భూమితో పోల్చి చూస్తే విఘ్నేశ్వరుడికి చాలా విచారం కలిగింది హిమచల సీమలో ఎటు చూసినా సుందర జలపాతాలతో రమణీయ సరోవరాలతో నదీ నదాలతో మనోహరంగా కనిపించే పచ్చని ప్రకృతి కళకళలాడుతూ ఆనందదాయకంగా ఉంటుంది ఇక్కడ పడమటి పర్వతాలు దిష్టి బొమ్మల్లాగా బోడిగా ఉన్నాయి ఆ పర్వతశ్రేణి నడుమ సహ్యాద్రి చేరువనున్న లోయల్లో గౌతముడి ఆశ్రమం మసిబొగ్గులో మరకతంలాగా ఆకుపచ్చగా మెరుస్తూ ఉంది విఘ్నేశ్వరుడికి ఏదో ఆలోచన వచ్చినట్లుగా తల పంకించాడు ఎలుకను వేగం పెంచమని హెచ్చరికగా తట్టి దక్షిణాదిని వింధ్యను దాటి ఉత్తరాదిని చేరుకున్నాడు తర్వాత విఘ్నేశ్వరుడు కైలాసానికి చేరుకున్నాడు కైలాసంలో ఆలోచనలో పడి కూర్చున్న విఘ్నేశ్వరుని చూసి పార్వతీదేవి విఘ్నేశ్వర ఏమైంది ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది దానికి విఘ్నేశ్వరుడు అమ్మ ఏం చెప్పమంటావు వింధ్యకు దిగువ అంతా శూన్యంగా ఉంది ఆ ప్రదేశం అంతా పచ్చగా నీ అన్నపూర్ణ నామధేయాన్ని పొందితే ఎంత బాగుంటుంది అనిపించిందమ్మా గంగమ్మ కాస్త అటు వెళ్ళి చల్లగా చూస్తే కదా ఏమంటావమ్మా అన్నాడు పార్వతి నేనేమంటానమ్మా అంతా విశ్వనాథుడిదే కదా భారం అన్నది విఘ్నేశ్వరుడు అలా అని మనం ఊరికే చూస్తుండవలసిందేనా మన ప్రయత్నం ఉండాలా వద్దా అన్నాడు తప్పకుండా ఉండాలి అందున నీలాంటి వాడు పూనుకుంటే జరగనిదేముంది అంది పార్వతి ఆ మాట చాలునమ్మా వెళ్ళి వస్తాను అని పార్వతి పాదాలను కళ్ళకద్దుకొని విఘ్నేశ్వరుడు తిన్నగా గౌతమ్ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు గౌతముడు పడమటి కనుమల నడుమ ఆశ్రమం ఏర్పరచుకొని అవసరమట్టుకు సేద్యం చేసుకుంటూ ఉన్నాడు విఘ్నేశ్వరుడు చూలుతో ఉన్న ఆవుగా మారాడు పెరిగిన చేను తొక్కుకుంటూ మేస్తున్న ఆవును ఆదిలించి తరిమే ప్రయత్నంగా గౌతముడు కమండలం నీరు అరచెత్తో విసిరాడు ఆ నీటి చుక్కలు పడిపడంతో ఆవు పడిపోయి గిలిగిల తన్నుకొని కొయ్యిబారింది గౌతముడు తన సుకృతాన్ని తపస్సును దారిబోసినా ఆవు మూసిన కన్ను తెరవలేదు నారదుడు దేవేంద్రుడిని ఉసిగొల్పాడు ఇంద్రుడికి గౌతముడి మీద తీరని పగ ఉంది బ్రహ్మ సుందరిగా ఆహల్యను సృష్టి చేశాడు ఇంద్రుడు చాలా ఆశపడ్డాడు ఇంకా చాలామంది పోటీ పడ్డారు భూదేవిని ప్రదక్షిణం చేసి ఎవరు ముందు వస్తే అహల్య అతనిది అవుతుందని బ్రహ్మ పందెం పెట్టాడు గౌతముడు ప్రసవిస్తున్న ఆవు చుట్టూరా తిరిగి వచ్చి బ్రహ్మతో వాదించి ఒప్పించి అహల్యను భార్యగా గెలుచుకున్నాడు గోవు సాక్షాత్తు భూదేవితో సమానమని చెప్పిన ఆ గౌతముడి చేతి మీదుగా గోహత్య జరిగింది పగ తీర్చుకోవడానికి మంచి అవకాశం వచ్చిందని ఇంద్రుడు గొప్ప మునుపుంగుడి వేషంతో తిరిగి తిరిగి గౌతముడు గోహత్య చేసిన మహా పాపి అతని ఆశ్రమం మైలపడిపోయింది గౌతముడిని చూసిన ఆశ్రమంలో అడుగుపెట్టినా మహా పాతకం చుట్టుకుంటుంది గంగా జలాలు ఆశ్రమసీమలో ఆవు మీద నుంచి ప్రవహించాలే తప్ప వేరే పరిహారం ఏదీ లేదు అని లోకమంతా చాటింపు చేశాడు ఋషులు గౌతముడిని వెలివేశారు ఆశ్రమవాసులంతా వెళ్ళిపోయారు ఎక్కడ గంగానది ఎక్కడి పడమటి కనుములు అయినప్పటికీ గౌతముడు భగీరథుణ్ణి ఆదర్శంగా పెట్టుకొని గంగాదేవిని గుర్చి హిమాలయాల్లో గొప్ప తపస్సు చేశాడు కపిల మహాముని కోపాగ్నికి పోగులైన తన తాతలను తరింపచేయడానికి భగీరథుడు జలాది దేవత అయిన గంగాదేవిని తపస్సు చేసి మెప్పించి దివి నుండి భూకి దింపాడు శివుడు తన జఠాజటంలో గంగను ధరించాడు గంగ భవాని అనిపించుకుంది గంగను వదలమని భగీరథుడు శివుణ్ణి ప్రార్థించాడు శివుడు జడలముడి సడలించి గంగను కొద్దిగా వదలాడు గొప్ప వేగంతో గంగ చిమ్ముకొచ్చి నలుదశల హిమాలయాల్లో పడింది భగీరథుడి వెంట గంగ ప్రవాహంగా తూర్పుముఖంగా వెళ్ళింది గంగకు భాగీరథి అని పేరు వచ్చింది హిమాలయంలో పడిన గంగ కొంత హిందూ కుశ శిఖరాల మీదుగా పడమరకు ఇందునదిగా ప్రవహించింది ఇందునదినే సింధునది అన్నారు భరతఖండానికి వాయువ్యంగా ఉన్న సింధునది మూలంగా హిందూ దేశమనే పేరు వచ్చింది భగీరథుడి వెంట మహావేగంగా వెళుతున్న గంగను తన ఆశ్రమం పాడవకుండా జఘ్ను మహాముని తాగేశాడు భగీరథుడు జహ్ను మహాముని ప్రార్థించి గంగను విడుదల చేయించాడు జగును మహాముని చెవి నుండి గంగ వెలికి వచ్చినందువలన గంగకు జాహ్నవి అని పేరు వచ్చింది తర్వాత కపిలాశ్రమం చేరి భగీరథుడి పితరుల మీదుగా ప్రవహించి తరింపజేసి భగీరథుడి ప్రయత్నాన్ని ఫలింపజేసింది భగీరథుడు కూడా అంత గొప్ప తపస్సు చేయలేదని గౌతముని మెచ్చుకొని గంగ ప్రసన్నురాలై అదే విధంగా గౌతముడి వెంట బయలుదేరింది దారి పొడవునా గంగాదేవి అడుగుజాడల్లో ఎన్నో ఏర్లు వాగులు పుట్టాయి గౌతమాశ్రమం చేరుతూనే గంగానది ప్రవాహమై గౌతముడు దారి చూపుతూ ముందు నడుస్తుంటే ఆవు మీద నుంచి జలజలా పారి గలగలా ప్రవహించి గౌతమి అని పేరు పొందింది ఆ ఆవు దిక్కున లేచి నాలుగడుగులు వేసి అలా పైకెగిసి ఆకాశంలో అదృశ్యం కాగా విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించాడు విఘ్నేశ్వరుడు గంగకు నమస్కరించి అమ్మా తనుయుణ్ణి మన్నించు నీ దయామృత జలాలతో వింధ్యకు దిగువనున్న భూభాగమంతా సుభిక్షం కావాలని ఇంత పనిచేశాను దక్షిణ గంగగా అవతరించిన నీవు గోవును బ్రతికించి ఇచ్చినందువలన గోదావరి అని పేరు పొందుతావు అని చేతులెత్తి మొక్కి అదృశ్యమయ్యాడు గోదావరి అనేక ఉపనదులతో తూర్పుగా పయనించి తూర్పు మైదానాల్ని సస్యశామలం చేసింది సప్తఋషులు దేవతలు గోదావరిలో జలకమాడారు గౌతముణ్ణి ఎన్నో విధాల శ్లాఘించి అపర భగీరథుడు అన్నారు గోదావరి సప్త గోదావరిగా చీలి తూర్పు సముద్రాన్ని చేరింది గంగ గోదావరి ప్రవాహంగా మారుతున్నప్పుడు ఆమె నల్లని వేణీభరము విరజిమ్ముకొని పడమటి కనుముల్లో చిక్కుపడింది విష్ణువు తన చేతి ఆ చిక్కు విడదీశాడు కృష్ణపర్ణుడైన విష్ణువు సందుల్లో నుంచి కొప్పులోని నీరు జారుతూ కృష్ణవేణి కృష్ణానది అని పిలువబడుతూ మరొక గొప్ప నది ప్రవహించింది అలాగే గంగా ఆకాశంలో ఎగిరి దక్షిణంగా ఉన్న కవేర మహాముని ఆశ్రమంలో కమండలంలో పడి కన్యగా పెరిగి అగస్త్యుని వెంట అరణ్యాల్లో విహరిస్తూ కావేరీ నదిగా మారి అందమైన జలపాతాలతో దక్షిణ సీమలో ప్రవహించింది ఆ విధంగా గౌతమ మహర్షి తెచ్చిన గంగా మరొక మూడు గొప్ప నదులుగా దక్షిణ భారత భూమిని సుభిక్షం చేసింది గోదావరి కృష్ణ కావేరి అని నదుల పేర్లు చెప్పుకోవడం పరిపాటి అయింది గౌతముని ఆశ్రమం తిరిగి కళకళలాడింది గోదావరి పొడవునా అనేక క్షేత్రాలు వెలిశాయి గౌతముడి కీర్తి కూడా వ్యాపించింది గంగ పడమటి కనుములకు ప్రవహించడం అనేది అసంభవమైనది కనుకనే ఇంద్రుడు ఆ విధంగా పరిహారం చెప్పాడే గాని అసంభవాన్ని సాధించి సంభవంగా మార్చిన గౌతముడి గొప్పదనాన్ని గుర్తించి క్షమాపణ వేడుకున్నాడు గౌతముడు మాత్రం సంతోషం లేకుండా పోయింది అదివరకే ఇంద్రుడి మోసం వలన అహల్యను బండరాయిగా పడి ఉండమని శపించి ఉత్తర దేశం నుంచి వింధ్య దాటి పడమటి చర్యలో ఆశ్రమం కట్టుకొని ఒంటరిగా ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాడు గోదావరి అవతరణంతో పడమటి కనుముల్లోని మున్ల ఆశ్రమాలు మరింత శోభించాయి మహాముని త్రిమూర్తల అంశతో పుత్రవంతుడయ్యాడు అనసూయ అతిథులకు నిరతానదానం చేసింది గౌతముడి ఆశ్రమం చుట్టూరా కూడా సస్య సమృద్ధి విశేషంగా ఉన్న అహల్యలేని లేని కొరత కనిపిస్తూనే ఉంది తొందరపడి అహల్యను శపించినందుకు గౌతముడు మనస్సులో విచారిస్తున్న సమయంలో విఘ్నేశ్వరుడు కనిపించి గౌతమ త్వరలోనే విష్ణువు రాముడై తన పాదం మోపి నీ భార్యను మనిషిగా చేస్తాడు పాషాణి పునీత అవుతుంది గోదావరి అవతరణానికి గాను నీకు చాలా శ్రమ ఇచ్చాను గోదావరికి గౌతమి నామం చిరస్థాయిగా ఉంటుంది అన్నాడు గౌతముడు ఆ మాటలకు సంతోషంతో విఘ్నేశ్వర అంతా నీ సంకల్ప బలం వలనే కదా జరిగింది గోదావరి జలాలు విఘ్నేశ్వరుని కృప ఎల్లకాలము రక్షిస్తూ ఉంటాయి అన్నాడు విఘ్నేశ్వరాయన మహా